హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది వర్షాకాలం కదా, ఈవినింగ్లో టీతో పాటు ఏదైనా కరకరలాడే స్నాక్స్ ఉంటే బాగుంటుంది అనుకునే వాళ్ళ కోసం నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. కరకరలాడే శనగపప్పుతో చేసుకునే మసాలా వడలు. ముందుగా శనగపప్పుని తీసుకుని ఒక 2 గంటలు నానబెట్టుకోవాలి. మసాలా వడకి మెయిన్ మసాలానే ఇంపార్టెంట్. దానికోసం నేను ఏంటి తీసుకున్నానంటే 1 స్పూన్ సోంఫ్, చిన్న దాల్చిన చెక్క ముక్క, 1 లవంగాయ్, కొంచెం కళ్ళుప్పు, 4 లేదా 5 ఎండుమిర్చి. ఇవన్నీ మిక్సీలో వేసుకొని కొంచెం పౌడర్ చేసుకోవాలి. నానబెట్టుకున్న శనగపప్పు ఉంది కదా, అందులో నుంచి కొంచెం శనగపప్పు ఒక బౌల్లో తీసి పెట్టుకోవాలి. అంటే ఇది తర్వాత వడల పిండిలో కలుపుకుంటాం. ఆ తర్వాత మిగిలిన శనగపప్పుని ఇందాక మనం వేసుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, అందులో ఈ శనగపప్పుని వేసి కొంచెం గరకుగా రుబ్బుకోవాలి. ముందుగానే మనం మసాలాలో ఉప్పు వేసాం కనుక ఇందులో ఇంకా ఉప్పు అవసరం లేదు. ఇలా కచ్చాబచ్చాగా రుబ్బుకున్న పిండిలో మనం ముందు తీసి పెట్టుకున్నాం కదా ఆ శనగపప్పుని వేసుకోవాలి. ఈ శనగపప్పు మసాలా వడలో అలా పప్పు పప్పుగా తగులుతూ ఉంటే బాగుంటుంది. ఇందులో కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు వేసుకోవాలి. తర్వాత 2 ఉల్లిపాయలని సన్నగా తరుక్కొని ఇందులో వేసుకోవాలి. పచ్చిమిర్చిని కూడా ఇష్టపడే వాళ్ళు పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు. ఇలా ఉల్లిపాయలు కూడా వేసుకున్న తర్వాత ఈ పిండినంతా గట్టిగా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని ఇలా నలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా నలపడం వలన ఈ ఉల్లి రసం వడల్లో మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. ఇలా పిండినంతటినీ కలుపుకున్న తర్వాత మనకు కావలసిన సైజులో మనం వడల్ని చేసుకోవాలి. వడని మనం చేసుకునేటప్పుడు మధ్యలో కొంచెం లావుగా, అంచులు కొంచెం సన్నగా ఉండాలి. అప్పుడు అంచులు కరకరలాడుతూ మధ్యలోది కొంచెం బాగా ఉడికి బాగుంటుంది. ఈ మసాలా వడల్ని వేయించుకోవడానికి నూనెని వేడి చేసుకోవాలి. నూనె కాగిన తర్వాత ఒక్కొక్కటిగా వడల్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే మనం వేయించుకోవాలి. ఇలా కొంచెం తక్కువ మంట మీదే వేగడం వలన కరకరలాడుతూ చాలా రుచిగా ఉంటాయి. ఈ మసాలా వడల్లోని మనం వేసుకునే సోంఫు, దాల్చిన చెక్క స్మెల్ చాలా బాగుంటుంది. వేడివేడి టీతో ఈ వడల కాంబినేషన్ సూపర్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేస్తారు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.